ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. ఈరోజు నేను మీకు ఒక టిప్ అని చెప్తున్నాను, హెయిర్ కేర్ అనేది. సో ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా యూస్ఫుల్ అండి, అది కూడా చాలా మంచిది, బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఆనియన్ హెయిర్ ప్యాక్. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా నేను ఒక పెద్ద ఆనియన్ అనేది తీసుకున్నాను. దీన్ని మనం ఫైన్ పేస్ట్ కింద చేసుకొని వడకబెట్టుకోవాలి. సో వడకబెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ పిప్ అనేది హెయిర్లో ఉండకుండా ఉంటుంది. లేకుంటే మనకి చాలా హెడ్ బాత్ చేసిన తర్వాత మనకి ఆ పిప్ అనేది పడుతుంది. కనుక ఇలా వడకబెట్టుకోవడం వల్ల మనకి ఇంకా ఈజీగా అవుతుంది. మనం ఉడకపెట్టిన తర్వాత దీన్ని మనం ఏదైనా స్ప్రే బాటిల్లో కానీ వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే మనం హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. ఇందులో కావాలంటే మనం కర్డ్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇక నేను అలోవీరా జెల్ అనేది గుడ్ వైబ్స్ వాళ్ళు తీసుకున్నాను. ఇది హెయిర్ ప్యాక్కి యూజ్ చేయొచ్చు, ఫేస్కి కూడా యూజ్ చేయొచ్చు. కనుక ఇందులో నుంచి నేను కొంచెం తీసుకొని ఆనియన్ జ్యూస్లో నేను మిక్స్ చేసేయడమే. చేసిన తర్వాత మనం స్ప్రే బాటిల్లో యాడ్ చేసుకోవచ్చు. సో నేను అలోవీరా జెల్ తీసుకున్నాను అండి. ఒకవేళ మీరు అలోవీరా ప్లాంట్ ఉంటే అలోవీరా డైరెక్ట్గా అలోవీరా ప్లాంట్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే కర్డ్ వేయచ్చు. ఇప్పుడు దీన్ని స్ప్రే బాటిల్లో మనం వేసుకొని స్ప్రే చేసుకోవండి, లేదంటే హ్యాండ్తో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసిన తర్వాత మనం ఒక 1 అవర్ అనేది డ్రై అయిపోవాలి. నార్మల్ గోరువెచ్చని వాటర్తో హెడ్ బాత్ చేసేయడమే. ఇప్పుడు హెయిర్ ప్యాక్ పెట్టినప్పుడు హెడ్ బాత్ చేసిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం కెమికల్ ఫ్రీ అంటే షాంపూ అనేది తక్కువగా వాడచ్చు. ఒకవేళ మనం ఆయిల్ హెయిర్తో వాడడం వల్ల మనకు ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మన షాంపూ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కనుక హెడ్ బాత్ చేసిన తర్వాత అప్లై చేసుకుంటే మనకి షాంపూ తక్కువ పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నేను చూపించిన హెయిర్ ప్యాక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. అది మీకు తెలిసిపోతుంది కదా వీడియోలోనే. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.